Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు చంద్రబాబు చేసిన పని ఇప్పుడు వైసీపీకి ఆయుధంగా మారిందా? రాష్ట్రంలో సంస్థలకు పేర్లు మార్పు యుద్ధం కొనసాగుతోంది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టిన విషయంపై తీవ్ర స్థాయిలో కలకలం రేగింది. టీడీపీ శ్రేణులు రోడ్డెక్కారు. జగన్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఎన్టీఆర్ కుటుంబం కూడా ఇలానే విరుచుకుపడింది. తెలుగువారి గుండెల్లోంచి ఎన్టీఆర్ పేరు తీసేయడం ఎవరికీ సాధ్యం కాదని పేర్కొంది. ఎన్టీఆర్ యూనివర్సిటీకి తిరిగి ఆ పేరే పెట్టాలనే డిమాండ్ వచ్చింది. అయితే ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం నుంచి దీనిపై సానుకూల నిర్ణయం రాకపోగా మరోసారి మంత్రుల నుంచి నేతల వరకు అందరూ కూడా ఎదురుదాడి చేశారు. పేరు మారిస్తే బాధపడుతున్నవారు ఆ రోజు అన్నగారు కంటతడి పెట్టినప్పుడు ఏం చేస్తారంటూ ఎదురు ప్రశ్నించారు. కట్ చేస్తే ఇప్పుడు మరో యుద్ధానికి వైసీపీ రెడీ అయినట్లు తెలుస్తోంది. వైఎస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టారు. ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్ట్ అని వైఎస్ దీనికి పేరు పెట్టారు. అయితే రాష్ట్ర విభజన తరువాత చాలా ఏళ్లకు నవ్యాంధ్రలో కొలువుదీరిన చంద్రబాబు సర్కార్ వచ్చి రావడంతోనే ఈ ప్రాజెక్ట్ పేరు మార్చేసింది. దీనికి ఎవరి పేరో పెట్టలేదు. కేవలం ఇందిరా అన్న పదం తొలగించి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మాత్రమే పేరు పెట్టింది. దీనినే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. ఏకంగా జీవోనే జారీ చేసింది. సంస్థలకు మహనీయుల పేర్లు పెడితే వాటిని మార్చేందుకు మనసు ఎలా వచ్చింది అన్న టీడీపీ నేతలకు కౌంటర్గానే ఈ పాత జీవోను ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం బయటకు తెచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు నాడు చంద్రబాబు కూడా తక్కువ చేయలేదనే సంకేతాలు పంపించే వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.